మెగా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలి, 15లో 56 ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఒకటి పూర్తి చేయాలి. ఎలేటి మహేశ్వర రెడ్డి ప్రజాధనాన్ని వృధా చేస్తోంది, ప్రజల ఆధారంతో చెలగాటమాడుతోంది. ఆక్రమణలపై హైకోర్టుకు వెళ్తా, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తా. సో ఇప్పుడు మెగా చుట్టూ వచ్చి బిగిస్తూ ఉంది. పార్టీల నడుమ మెగా లొల్లి, ఎంక్వైరీ తర్వాత యాక్షన్ ఉంటుందంటున్నటువంటి మంత్రి ఉత్తమ్ మెగా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్. 15లుగా మెగాను పెంచిపోయి ఇచ్చినటువంటి 2 పార్టీలు, 100 కోట్ల కాంట్రాక్టులతో అపర కుబేరుడు స్థాయికి మెగా కృష్ణారెడ్డి, భారీ మొత్తంలో పార్టీలకు ఎన్నికలకు బాండ్ దాదాపుగా 586 కోట్లు బీజేపీకి ఇచ్చారు, 195 కోట్లు బీఆర్ఎస్కు కొన్నటువంటి 966 కోట్ల బాండ్లో సింహభాగం ఆ 2 పార్టీలకి. ఇప్పుడు కాంగ్రెస్ నిరుకున పెట్టే ప్రయత్నం చూడండి. సుంకిశాల ఘటనతో రాజుకున్నటువంటి చిచ్చు. ఇప్పుడు సుంకిశాల కట్టింది ఎంఏలే, కాళేశ్వరం కట్టింది వీళ్ళే. చాలా ప్రాజెక్టులు తెలంగాణలో కట్టినటువంటి అన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు కట్టుతున్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కూడా అన్నీ కూడా ఎంఏల చేతిలో పెట్టి, ఆఖరికి మున్సిపాలిటీల్లో హైదరాబాద్ రోడ్ల మీద ఊడ్చే మిషన్లు కూడా మెగావాడివే, ఒలెక్ట్రా బస్సులు మెగావాడివే. ఇక రాష్ట్రాన్ని దారదత్తం చేసిండు మెగావాడికి ఎవరు, మన సోకాల్డ్ గులాబీ బాస్ కేటీఆర్ అండ్ కేసీఆర్ ఇట్లా చేసిండ్రు. దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో పోని ఆయన కాంట్రాక్ట్లు పొందింది ఎవరితోటి, బీజేపీ బీఆర్ఎస్ తోటి పొంది 586 కోట్లు బీజేపీకి బాండ్లు ఇస్తే, ఇప్పుడు ఆ మహానుభావుడే బాండ్లు తీసుకున్నప్పుడు బాగానే ఉన్నాడు, ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, బ్లాక్ లిస్ట్లో పెట్టాలంటున్నాడు మెగా కంపెనీని. మరి మీరు గతంలో మీరు బాండ్లు ఎందుకు తీసుకున్నారు, ఈయన చెప్పాలి ఎలాంటి మహేశ్వర రెడ్డి గారు సమాధానం చెప్పాలి దీనికి. ఇప్పుడు మెగా బలైపోతుంది, వాస్తవానికి మెగా వెనకాల పెద్ద డ్రామా నడిచింది. కేటీఆర్ కేసీఆర్ కలిసి మెగాని అడ్డం పెట్టి వాళ్ళకి అమ్యాయుల కంపెనీలు అన్నింటికి కూడా సబ్ కాంట్రాక్ట్లు ఇప్పించి పెద్ద వ్యవహారం అది. అది తిరగదోడు కూడా చాలా పెద్ద వ్యవహారం. ఇప్పుడు మనకు టైం కూడా లేదు సరిపోవట్లేదు మాట్లాడుకోవడానికి. సో ఇప్పుడు సుంకిశాల ఘటన నేపథ్యంలో మెగా కంపెనీ వ్యవహారం రాజకీయ చిచ్చు రాజేసింది. రెండున జరిగినటువంటి ప్రమాదంలో సుంకిశాల సర్జింగ్ పూల్ రిటైనింగ్ వాళ్ళు కుప్పగొలింది. ఈ ఘటన తర్వాత బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ బీజేపీ నుంచి ఎలేటి మహేశ్వర రెడ్డి కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం చేసుకుని కొంత ట్వీట్లు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి మిషన్ భగీరథ లాంటి పలు కీలకమైనటువంటి ప్రాజెక్టులతో పాటు సుంకిశాల కాంట్రాక్ట్ను కూడా మెగా కట్టబెట్టింది గత బీఆర్ఎస్ సర్కార్. కాగా ఇటీవల కూలినటువంటి సర్జ్ పూల్ పనులు కూడా వాళ్ళ హయాంలోనే మొదలు పెట్టినాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మెగా కట్టినటువంటి కన్నెపల్లి పంపోస్ కూలి 1000 కోట్ల రూపాయలు నష్టం జరిగినప్పుడు బ్లాక్ లిస్టులో పెట్టినటువంటి బీఆర్ఎస్ పెద్దలు నాడు డిమాండ్ చేయని బీజేపీ నేతలు, ఇప్పుడు ఓవైపు ఎంక్వైరీ జరుగుతుండగా మరోవైపు మెగాను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేయడం రాజకీయ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ లీడర్లు విమర్శిస్తారు. వాస్తవమే కదా, ఇలా కాంగ్రెస్ లీడర్లు చెప్తుంది వాస్తవం. ఎందుకంటే గతంలో అప్పుడు ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ మొత్తం మునిగిపోయి 1000 కోట్లు నష్టం తీసుకొస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు మెగాని బ్లాక్ లిస్ట్లో పెట్టమని వాళ్ళు చెప్పలేదు, బీజేపీ డిమాండ్ చేయలేదు, వీళ్ళు పెట్టలేదు. ఇవాళ అంటే మాది కానప్పుడు కాశీ వరకు దేకమంటారు, మాది కాదు కదా కాశీ వరకు దేకండి, మాది కాదు కదా, అట్లా ఉన్నది వీళ్ళ లొల్లి, బీఆర్ఎస్ బీజేపీ లొల్లి. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతా ఉంది, బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్లు బట్టి వీళ్ళిద్దరు ఒకటే క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ బీజేపీ కుట్ర చేస్తోంది వాస్తవానికి. అది మెగా రూపంలో గతంలో పెద్ద ఎత్తున 2 పార్టీలని పెంచి పోషించి, అంటే మెగాను వీళ్ళు పోషించారు, వాళ్ళు మెగాను పోషించారు, అంటే క్విడ్ ప్రోగో నడిచింది బీఆర్ఎస్ బీజేపీకి ఎంఏలకి క్విడ్ ప్రోగో నడిచింది వాస్తవానికి. అది క్విడ్ ప్రోకో తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో ఇవాళ కాంగ్రెస్ని బలి చేస్తారు, కాంగ్రెస్ని టార్గెట్ చేస్తారు. ఇది వచ్చిన కథ.